మఫతీహు. మీమ్ జబర్ మ ఫా అలిఫ్ జబర్ ఫా మఫా తాయా జేర్ మఫతి హాపేషు మఫతీహు. హా మీద కేవలం కొమ్మును తీసుకురావడం జరిగింది. పేష్ని మరి కేవలం పేష్గా ఏదైనా వస్తే దానిని దీర్ఘంతో చదవకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి దానిని కుదించి మనం చదవాలి. మఫతీహు రాజిఖీన. రా అలిఫ్ జబర్ రా జేర్ జి రాజి కాఫ్ యా జేర్ కి రాజిఖి. నూన్ జబన్న రాజిఖీన. ఇబాదీ ఐన్ జేర్ ఇ బా అలిఫ్ జబర్ బా ఇబా దాల్యా జేర్ ది ఇబాదీ. అజాబీ ఐన్ జబర్ అ ذال ألف زبر ذا عذا بايا زير بي عذابي. تماثيل تا صبرت ميم ألف زبر ما తమ సయాసేర్సి తమసి లాం పేష్లు తమసిలు. మకాదీరు మీమ్ సబర్మ కాఫ్ అలిఫ్ జబర్ కా మకాదాల్యాసేర్ది మకాది రాపేష్రు మకాదీరు. అఖీహి హంజా జబర్ అ ఖాయాసేర్ఖి. أخي حازر هي أخي هي بني هي با صبر با نون يا زيدني بني حازر هي بني هي. ఈ విధంగా గుడి దీర్ఘానికి సంబంధించిన పాఠం పూర్తయిపోయింది. ఆ తరువాత మరి దీర్ఘానికి సంబంధించిన మూడవ అక్షరంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ పాఠం మొదట్లోనే మనం చెప్పుకున్నాము కాబట్టి సోదరులారా మనకి ముందు వచ్చేది కొమ్ము దీర్ఘం. ఉదాహరణకి హంజా పేష్ ఉ. హంజా మీద కేవలం పేషు ఉంది, కొమ్ము ఉంది, అక్కడ మనం ఏమాత్రం కూడా దీర్ఘం అనేది లేకుండా చదివాము. హంజా పేష్ ఉ. మరి ఈ ఊని దీర్ఘంతో ఊగా మనం చదవాలి అని అనుకుంటున్నాము. మరి ఈ ఊ అనే స్వరం దీర్ఘంతో కూడిన స్వరం రావాలి అంటే ఏం చేయాలి? దానికి హంజా పేష్ ఊతో పాటు
ఒక వావుని, దానికి ఎదురుగా వావుని, ఆ తర్వాత దాని మీద కొమ్ము లాంటి ఒక జజం ఉంది, దాన్నే జజం అంటారు. దాన్ని తీసుకొని వచ్చినట్లయితే వావు దీర్ఘం, కొమ్ము దీర్ఘం ఏర్పడుతుంది అనే విషయాన్ని ఈ పాఠము ద్వారా మనకి తెలియచేయాలి అని అనుకుంటూ ఉన్నారు. పైన రాసి ఉంది, ప్రతి అక్షరానికి పేస్ట్తో కూడిన అక్షరానికి ముందు వావే జజం గనక వచ్చినట్లయితే కొమ్ము దీర్ఘం ఏర్పడుతుంది అనే విషయాన్ని తెలియజేసి, మరి ఈ కొమ్ము దీర్ఘాన్ని కూడా కాస్త లాగుతూ మృదువుగా వికార స్వరం రాకుండగా చక్కగా చదవాలి అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. మరి తరువాత అక్షరాల లోపాల్లో ఉన్న అక్షరాలను మనము చదివినట్లయితే వాటిని ఈ విధంగా చదవాలి. హంసా వావు పేష్ చాలామంది ఈ ఊ బూ అనే అక్షరాన్ని చదివేటప్పుడు ఈ స్వరం తీసేటప్పుడు వికార స్వరం, ఉదాహరణకి హంజా వావు పేష్ ఓ అని అంటారు, దీన్నే మజ్హూల్ అంటారు అరబీలో. మజ్హూల్ అంటే వికార స్వరం. ఇటువంటి వికార స్వరం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మన యొక్క ఊ పేషుకు సంబంధించిన, కొమ్ముకు సంబంధించిన స్వరం అది మన నోటి ముందు భాగంలోకి వచ్చేటట్టు గమనిస్తూ మనం దానిని చదువుతూ ఉండాలి. బావావు పేష్ బూ, తావావు పేష్ తూ, సావావు పేష్ తూ, జీమ్ వావు పేష్ జూ, హావావు పేష్ హు, ఖావావు పేష్ హు, దాల్ వావు పేష్ దు, దాల్ వావు పేష్ రు, రా వావు పేష్ రు, జా వావు పేష్ జు, సీన్ వావు పేష్ సు, షీన్ వావు పేష్ షు, సాద్ వావు పేష్ సు, వాద్ వావు పేష్ వు, తా వావు పేష్ తు, వా వావు పేష్ వు, ఐన్ వావు పేష్ రు, వైన్ వావు పేష్ గు, ఫా వావు పేష్ ఫు, కాఫ్ వావు పేష్ కు, కాఫ్ వావు పేష్ కు, లామ్ వావు పేష్ లు, మీమ్ వావు పేష్ ము, నూన్ వావు పేష్ ను, వావ్ వావు పేష్ వు, హా వావు పేష్ హు, హంజా వావు పేష్ ఉ, యా వావు పేష్ యూ,